చందుర్తి మండల కేంద్రంలో నెలకొన్న కోతుల బెడదపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక రోజులుగా కోతుల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ తో పాటు ప్రజాప్రతినిధులు స్పందించి కోతుల బెడద నుండి తప్పించాలని వారు విసందర్భంగా కోరారు. బుధవారం రోజున గ్రామస్తులంతా ఏకమై స్థానిక మహాలక్ష్మి ఆలయం వద్దకు చేరుకొని సందర్భంగా మాట్లాడుతూ కోతుల బెడద వల్ల తాము ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని పంట పొలాలతో పాటు ఇళ్ల వద్దకు కూడా దాడి చేయడం వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ వారు కోరారు. ఇప్పుడు మీరు చూసిన జాలు మాత్రం లేవు. 3 మంటల నుంచి 4 మంటల దాకా కోతులు ఉన్నాయి. చందుర్తి మండల కేంద్రంలో కోతుల బెడద బాగా ఉన్నది కాబట్టి ప్రతి ఇంటికి సమస్య ఈ కోతుల నుండి జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో బియ్యం గాని చక్కెర గాని పిండి గాని ప్రతి ఒక్క ఐటమ్స్ ను కింద వారవోసి వెళ్తున్నాయి. ఎందుకంటే చందుర్తిలో చాలా ఇబ్బంది ఉంది. చందుర్తి గ్రామ ప్రజలందరూ ఈ రోజు ఇంటి గుణపెంకలు కూడా తీయడం జరుగుతుంది. ఈ రోజు చందుర్తి గ్రామానికి సంబంధించిన ప్రతి మహిళా తల్లి వచ్చింది, ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా రావడం జరిగింది. అందరి సమక్షంలో సర్పంచ్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లేడు, ఇక్కడ అందుబాటులో లేడు. ఎందుకంటే వారు ఏమంటారు అని అంటే మేము రేషన్ కార్డుకు 100 రూపాయల చొప్పున మేము ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. లేదు అంటే మేము సర్పంచ్ గారితో చెప్పి గ్రామ పంచాయతీ నుండి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కోతిని పట్టుకపోదామని చెప్పడం జరిగింది. వేరే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఈ 3-4 రోజుల్లో మన చందుర్తి గ్రామంలో ఉన్న కోతులను పట్టుకెళ్తాడని ఈ సందర్భంగా చెప్తున్నా. మీరు అందరూ ఈ కోతులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ అందరు చందుర్తి గ్రామ ప్రజలు సహకరించాలి అందరం. ఎందుకంటే చాలా ఇబ్బంది జరుగుతుంది ఇళ్లలో. అందరూ తెలుసు, అది మేము చెప్పుడు కాదు, ప్రతి ఇంటికి జరుగుతుంది, ఒక్క ఇల్లు కానీ కాదు. అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా.